हेलो व्यूअर्स नेनु सुषमा वेलकम टू माय चैनल प्रीवियस वीडियो लो नेनु चेप्पानु कदा नाकु सीड्स अन्नी गिफ्ट इच्चेल्लारनेसी अवन्नी जर्मिनेशन की पेट्टानु अन्नी सीड्स ई टब लोने पेट्टानु एला जर्मिनेशन अय्यायि इंत चिन्न टब लो एला नेनु अन्नी पेट्टानु ओकसारी चूडंडी ఈ చిన్న టబ్లో నేను అన్ని సీడ్స్ వేసుకున్నాను ఇప్పుడు సమ్మర్ వెజీస్ ఏవైతే మనకు అవసరమో ఏవైతే ఈ సీజన్లో వస్తాయో అవంతా వేసుకున్నాను మంచిగా హోల్స్ పెట్టేస్తున్నాను డ్రిల్లింగ్ వేసి హోల్స్ మంచిగా ఉండాలి తక్కువ ఉంటే కరెక్ట్గా జర్మినేట్ అవ్వవు పాడైపోతాయి ఎంత మనకి వాటర్ బాగా వెళ్ళిపోతే అంటే డ్రైన్ అయితే అంత మంచిగా ఉంటుంది ఏ మొక్క అయినా సరే తర్వాత అయినా సరే జర్మినేషన్కే కాదు ఇలా పెట్టుకున్న తర్వాత ముందు నేను ఆకులు వేసానంతా కాస్త ఎరువులాగా కూడా ఉంటుంది ఇది సమ్మర్ కదా త్వరగా వాటర్ డ్రై అవ్వకుండా కాస్త నిల్చొని ఉంటుంది తేమ ఉంటుందన్నమాట ఈ ఆకుల ద్వారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము చెత్తని వేసి ఇప్పుడు నింపుతున్నాం కదా టబ్స్ కానీ మొక్కలకి ఏవైనా అంటే కిచెన్ వేస్ట్ ఎండు ఆకులు వేసి టబ్బులు నింపుతున్నాం కదా వాటిలో మొక్కను పెట్టినప్పుడు మనం రెగ్యులర్ గా వాటర్ ఇవ్వకూడదు ఒకసారి వాటర్ ఇచ్చే ముందర గమనించుకోండి తేమ ఎక్కువ ఉంటుంది ఆకులన్నీ లేయర్స్ ఉంటాయి కాబట్టి తేమ చాలా ఎక్కువ ఉంటుంది వాటిలో త్వరగా డ్రై అవ్వదు అది ఆకులు నిమ్మున అలాగే పెట్టుకుంటాయి అందులో అవి మంచిగా ఇది కంపోస్ట్ అయిపోతున్న ప్రాసెస్ లో ఇంకా వాటర్ ని మాయిశ్చర్ ని అవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట సో మనం ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు ఇది ఒక అడ్వాంటేజ్ మనకు కిచెన్ వేస్ట్ అండ్ ఎండు ఆకులు పెట్టినప్పుడు కుండీలలో ఆ కుండీలలో మొక్కల్ని పెట్టడం వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది మాయిశ్చర్ లెవెల్స్ బాగుంటాయి ఎండల కాలం అయితే ఇది మంచి బెస్ట్ ఆప్షన్ ఇంకా సమ్మర్కి ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చి మనం ఈ పొట్టు వేసుకోవటం పొట్టు కానీ ఎండాకులు కానీ లేదంటే గుడ్డు పెంకులు కానీ గుడ్డు పెంకుల కంటే ఎండాకులు పొట్టు అయితేనే పై లేయర్ వేసినప్పుడు ఎక్కువ తేమని పెడుతుంది ఇప్పుడు మనం సమ్మర్లో టెరెస్ గార్డెన్లో అయితే డైలీ 2 టైమ్స్ పోయాల్సి వస్తుంది వాటర్ సమ్మర్కి ఖచ్చితంగా మిగిలిన సీజన్స్లో 1 టైం పోసినా సరిపోతుంది కానీ ఈ పొట్టు వేయటం వల్ల నేను ఇది ఆల్రెడీ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెట్టాను దానికి నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను నేను డైలీ నీళ్లు పట్టే అవసరమే లేదు ఇప్పుడు నేను రెగ్యులర్గా నీళ్ళు పోయట్లేదు పూర్తి ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టాను మార్నింగ్ టు ఈవినింగ్ ఎండ తగులుతుంది కానీ ఆ టబ్లో 3 డేస్ నేను వాటర్ పోయకున్నా కూడా పొట్టు కాస్త జరిపి చూస్తే మంచిగా తేమ ఉంది దాంట్లో చెట్టు కూడా డ్రై అవ్వలేదు పాడవ్వలేదు మంచిగా ఉంది సో పొట్టు చాలా హెల్ప్ చేస్తుంది డైరెక్ట్ మనం సన్లైట్ నేలకు తగలకుండా ఆ మట్టి ఎండిపోకుండా సో ఇది మీరు ఫాలో అయితే బెటర్ ఇంకా తర్వాత ఆప్షన్ వచ్చి కిచెన్ వేస్ట్ మనకు ఆల్రెడీ గార్డెన్లో వచ్చే ఎండాకులు అవంతా పారేయకుండా ప్రతిసారి ఒక బకెట్ కానీ ఒక డ్రమ్ కానీ నింపి పెట్టేసేయండి అందులోనే మొక్కలు పెట్టుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు నేను అలాగే చేస్తున్నాను ఒకటొకటి వచ్చే కొద్ది ఫిల్ చేస్తున్నాను నర్సరీ నుండి తెచ్చిన కొత్త మొక్కల్ని వాటిల్లోనే పెట్టేస్తున్నాను సో ప్రాబ్లమే ఉండదు సమ్మర్లో ఇంకా మంచి ఆప్షన్ తర్వాత తర్వాత కూడా మనం కంపోస్ట్ ఇవంతా ఎక్కువ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు అదే కంపోస్ట్ అయిపోతుంది ఇంకా చిన్న చిన్న పంటలు అంటే టొమాటో చిల్లీ ఇలాంటి చిన్న చిన్న 3-4 మంత్స్ 6 మంత్స్ మనకి హార్వెస్ట్ చేసుకోగలిగే మొక్కలు టబ్లల్లో పెట్టుకున్నప్పుడు టెరెస్ గార్డెన్లో ఇలా కిచెన్ వేస్ట్ అండ్ ఎండాకుల్లో పెట్టిన వాళ్ళైతే ఇంకా హ్యాపీ మనం సెకండ్ టైమ్ అంటే ఆ క్రాప్ అయిపోయింది మళ్ళీ మొక్కలు వేసుకునేటప్పుడు మళ్ళీ కంపోస్ట్లు మాన్యూర్లు ఇవంతా కలిపే అవసరం ఉండదన్నమాట ఫస్ట్ వేసిందే మంచిగా లోపల పొడి పొడిగా ఆకులు ఎండాకులు కిచెన్ వేస్ట్ అంతా మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది బాగా అందులోనే డైరెక్ట్గా మీరు నెక్స్ట్ క్రాప్ని పెట్టేసుకోవచ్చు అప్పుడు ఆ క్రాప్కి 15-20 డేస్కి వన్స్ మీరు కౌ మాన్యూర్ కానీ అదే పశువుల ఎరువు కానీ ఏదైనా దానికి ఎనర్జీ లేదా కిచెన్ వేస్ట్ కానీ కాస్త తవ్వి ఒక చోట వేసేసుకోవచ్చు అన్నమాట అదే కుండీలో అలా కూడా మీకు ఈజీ ప్రాసెస్ అది ఎక్కువ పని ఏమీ ఉండదు
సో అది పక్కన పెడితే ఇప్పుడు చూడండి నేను అంత అట్ట ముక్కలు అమెజాన్లో తెప్పించిన సీడ్స్ కూడా ఉన్నాయి ఆ అమెజాన్ అట్టనే కట్ చేసేసాను అట్ట ముక్కలన్నీ పెట్టేసి మంచిగా పాటింగ్ మిక్స్ ముందు మాదిరి పొట్టు ఎక్కువ వేసాను దానివల్ల నిమ్మె ఎక్కువ ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది చిన్న ముక్కలు కదా వేర్లు మంచిగా గాలి తగులుతుంది లోపల బాగా ఈజీగా వేర్లు పెరుగుతాయన్నమాట కష్టం లేకుండా సో అలా పెట్టాను ఇప్పుడు వేస్తున్నవి కార్న్ సీడ్స్ నాకు దగ్గర 5 ఉంటే 5 వేసేసాను వీడియో లాస్ట్ వరకు చూడండి అంత జర్మినేషన్ కూడా నేను చూపిస్తాను ఏవి అయ్యాయి ఏవి అవ్వలేదు అనేసి మంచిగా అన్నీ పెట్టేస్తున్నాను ఈ సమ్మర్కి సరిపోయేంత ఇంకా వేరే వాటిల్లో చిన్న కుండీలు 10 రూపీస్ కుండీలు వస్తాయి కదా దాంట్లో నేను లెట్యూస్ ముందు వీడియోలో చూపించాను చిల్లీ కూడా వేశాను తర్వాత ఇది చెర్రీ టొమాటో కూడా వేశాను కదా దాంట్లో పలచగా వచ్చాయి అంటే 50 నుంచి 100 గింజలు వేస్తే సీడ్స్ వేస్తే అందులో 5 6 వచ్చాయన్నమాట జర్మినేషన్ సో దీంట్లో కూడా వేద్దామనేసి నేను వేస్తున్నాను లాస్ట్లో వేస్తాను అది ఒక సైడ్కి వేసేసి అక్కడ మళ్ళీ రాసి పెట్టుకుంటున్నాను గుర్తుకి ఇప్పుడు వేస్తోంది ఆనియన్ లైట్గా పైన మట్టి వేసేస్తున్నాను అదే పాటింగ్ మిక్స్ సో ఇలా సెక్షన్ వైజ్గా పెట్టుకునేసి మనము వాటి నేమ్స్ కూడా రాసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అవి గ్రో అయిన తర్వాత దేనికి దానికి మనం తీసుకోవచ్చు లేదంటే ఇన్ని సీడ్స్ ఒకేసారి జర్మినేషన్కి చాలా టబ్బులు చాలా ప్లేస్ వాడాల్సి వస్తుందన్నమాట అలా అవసరం లేదు లేదు ఇంకొక చిన్న టిప్ ఏమంటే మీరు ఆల్రెడీ కుండీలలో టెరెస్ గార్డెన్ అయితే మీరు ఆల్రెడీ కుండీలలో మొక్కలు ఉంటాయి కదా వాటి పక్కన ఒక్క కుండీలో 2 రకాలు కానీ 3 రకాలు కానీ ఒక సైడ్కి పైప్తో నీళ్లు పట్టే ప్లేస్ కాకుండా ఒక సైడ్కి వేసేసి ఇలా రాసి పెట్టుకున్నారంటే తడవని వాటిపైన ఒక ప్లాస్టిక్ సమ్ ప్లాస్టిక్ది కానీ మార్కర్తో కానీ లేదా ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ పుల్లలు వస్తాయి కదా వాటితో కానీ వాటిపైన కానీ రాసి పెట్టుకున్నారంటే గుర్తుంటుంది అలా వాటిల్లో ఒక స్పెషల్గా ఇలా మిక్స్ చేసుకోకుండా మట్టి మీరు మంచిగా ఆల్రెడీ కొంచెం సాయిల్ బాగున్న కుండీలలో ఒక సైడ్ కొంచెం తవ్వేసి నీట్గా లూజ్ చేసేసి ఇట్లా రాసి పెట్టేసి ఏం వేశారు ఒక 2 3 రకాలు ఒక్కొక్క దాంట్లో సైజుని బట్టి అన్నమాట చెట్టు కింద మంచిగా ఇప్పుడు జర్మినేషన్ అయ్యే వరకు ఎండ అవసరం లేదు వీటికి అందులో ఇప్పుడు వచ్చే ఎండ కాస్త సివియర్గా ఉంటుంది వింటర్ సీజన్ కాదు కాబట్టి సమ్మర్ స్టార్టింగ్ అవుతోంది కాబట్టి ఎండ ఎక్కువ వస్తుంది సో స్టార్టింగ్లో ఎండ అవసరం లేదు మంచిగా అవి జర్మినేషన్ అయిన తర్వాత కాస్త ఎండ తగిలే ప్లేస్ అంటే పర్ డేలో 1 అవర్ 1½ అవర్ మోస్ట్లీ 2 అవర్స్ వరకు ఎండ తగిలే ప్లేస్లో ఆ ఎండ కూడా మిడ్ మధ్యాహ్నం ఎండ కాకుండా ఎర్లీ మార్నింగ్ నుంచి 7 8 నుంచి 10 11 లోపు తగిలే ఎండ లేదా ఈవినింగ్ 4 to ఆ తర్వాత 6 6:30 వరకు వస్తుంది కదా ఆ ఎండ కానీ తగిలే ప్లేస్లో మాత్రమే ఉంచండి స్టార్టింగ్లో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో పెట్టారంటే మాత్రం బాగా అవి తట్టుకోలేక చనిపోతాయి ఖచ్చితంగా చనిపోతాయి సో ఆ మరీ ఎండలో పెట్టకండి ఇది కూడా నేను ఫేస్ చేశాను ప్రాబ్లమ్ సో చెప్తున్నాను అన్నీ వేసుకున్నాక మంచిగా వాటర్ పోస్తూ ఉండాలి రెగ్యులర్గా తేమ చూసుకొని మార్నింగ్ ఈవినింగ్ పోయాలి తేమ సరిపోతుంది అంటే ఒక పూటే పోయాలి చూడండి ఈ సైడ్ నేను ఫస్ట్ లెట్యూస్ వేశాను అవి వచ్చాయి తర్వాత చెట్టు చిక్కుడు ఒక్కటే వచ్చింది జర్మినేషన్ ఆ పక్కన రాలేదు ఇంకా మిగిలినవి ఏవి రావట్లేదు కార్న్ కొంచెం స్టార్ట్ అయింది సో ఫస్ట్ లెట్యూస్ తర్వాత కార్న్ కార్న్ కూడా మంచిగా వస్తుంది అన్నీ వస్తున్నాయి పర్లేదు బాగుంది జర్మినేషన్ అంటే ఒక్కొక్క సీడ్కి ఒక్కొక్క టైం ఆఫ్ జర్మినేషన్ ఉంటుంది కాబట్టి సో కొన్ని ఫస్ట్ వస్తాయి కొన్ని తర్వాత వస్తాయి కొన్ని రావు ఇదిగోండి
మోస్ట్లీ జర్మినేషన్ వచ్చినటువంటి ఇక ప్రాబ్లం లేదు, రానివి కాస్త ఆలోచించాలి. మంచిగా ఉన్నాయి లెట్యూస్, చాలా బాగా వచ్చాయి. బీన్స్ పెట్టాను ఇక్కడ, అవైతే రాలేదు. తర్వాత చెట్టు చిక్కుడు అయితే ఒకటే ఉంది, ఇంకా తర్వాత మళ్ళీ కూడా మొలకలు కనిపించట్లేదు నాకు. సో నేను ఇంకా అదే ప్లేస్లో మళ్ళీ ఒక 4 గింజలు వేయాలి. ఆ తర్వాత అక్కడ ఒక సైడ్కి పొట్లకాయ 2 వేసాను గింజలు, చెర్రీ టొమాటో కూడా కొంచెం చల్లాను ఒక సైడ్కి. అదేమో 2 కనపడుతున్నాయి మొలకలు, చిన్న మొలకలు. ఇది స్టార్ బెండ, స్టార్ బెండ బాగానే వచ్చింది. ఆనియన్స్ అయితే నాకు కనిపించట్లేదు, చిన్నదేదో ఉంది కానీ అది గడ్డ ఆనియనా తెలియట్లేదు. సో ఇంకా వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా ఏం లేదు జర్మినేషన్, ఇది ఒక రకం వంకాయ. బట్ అక్కడ వచ్చిండేది ఏదో పిచ్చి మొక్క ఉన్నట్టుంది, అదైతే వంకాయ కాదు, మాన్యూర్లోంచి వచ్చి ఉంటుంది. తర్వాత కార్న్ బాగా పెరుగుతుంది. సో ఇది బాగుందండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంక ఇవి నాటుకునేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఇంకా కాస్త పెరగాలన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.